ఇష్టానుసార కొట్టడం బూటు కాళ్ళతో ఎదురు తన్నుతా ఉంటే గడప గడపకి మన ప్రభుత్వమా గడప గడపకి విజయవాడలో రాణిగారి తోటలో మహిళలపై మధ్య జరిగిన ఘర్షణలో బాధితులను టీడీపీ జనసేన నేతలు పరామర్శించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నేత పోతిన మహేష్ వేరువేరుగా బాధితులతో మాట్లాడారు. సమస్యలపై ప్రశ్నిస్తే దాడులు చేయడమేంటని గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలున్నప్పుడు ఏ నాయకుడినైనా ప్రజలు నిలదీస్తారని, దాన్ని భరించలేక దాడులు చేస్తే ఎలా అంటూ దేవినేని అవినాష్పై నిప్పులు జరిగారు ఆయన. ఈ ప్రాంతం కాని వాళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి దౌర్జన్యం తలుపు తీయగానే దౌర్జన్యం చేయటం, కారం కొట్టడం, అనేక రకాలుగా జుట్టుపట్టి పేగటం, ఇష్టానుసారం కొట్టడం, బూటు కాళ్ళతో ఎదురు తన్నుతూ ఉంటే ఆ బూటు కాలు ఎక్కడ తగులుద్దని చెప్పి ఆ కాలు బూటు పట్టుకున్న లాగిన సందర్భం ఉంది. ఆ బూటు ఆధారం ఉంది. వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు కేవలం గుండాగిరి రౌడీజం చేసేవాళ్ళే తప్ప వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పేద మహిళ భర్త చనిపోయారు, 3 సంవత్సరాలు దాటింది, తనకి పెన్షన్ ఇవ్వండి అడిగినందుకు బూటు కాళ్ళతో వైఎస్ఆర్సీపీ గుండాలు కాళ్ళతో తనే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఎటు వెళ్తా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా, ప్రతిపక్ష పార్టీ పరంగా మేము ఆ పేద మహిళని జరిగిన అన్యాయాన్ని, ఆవిడ జరిగిన దెబ్బలు, దాడి, వీటన్నిటి గురించి ఎంక్వైరీ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు రాకూడదు, రావద్దు, ఈ గొడవలు పెరుగుతాయంటే ప్రతిపక్ష నాయకులు వచ్చి అడిగితే గొడవలు పెరుగుతాయని చెప్పే విధంగా ఇవాళ వ్యవస్థ ఉందండి. ఇది చాలా దురదృష్టకరం. ఏదేమైనా కూడా ఆ పేద మహిళ మీద దాడి రానున్న కాలంలో ప్రశ్నించిన ప్రతి వారిని మేము గొంతు నొక్కుతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాంటి సూచనలే పంపిస్తా ఉన్నారు ప్రజల్లో. పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మాదిరిగానే తూర్పులో దేవినేని అవినాష్ రౌడీయిజం చేస్తున్నారని పోతిన మహేష్ విమర్శించారు. ఇంత బహిరంగంగా దాడి చేస్తుంటే నగర పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నారంటూ మహేష్ నిలదీశారు. గడప గడపకి మన ప్రభుత్వమా, గడప గడపకి వైసీపీ గుద్దులా సమాధానం చెప్పాలి. ఈ రోజున విజయవాడ నగరంలో గడప గడపకి వెళ్ళి పశ్చిమ నియోజకవర్గంలో చూశాం. వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతిని ప్రశ్నిస్తే అతని మీద కేసు పెట్టించి లోపల కూర్చోటటువంటి ప్రయత్నం చేస్తే ఆ రోజు కూడా మేము అడ్డుపడ్డాం, నాగబాబుని బయటికి తీసుకొచ్చాం. నిన్న కూడా తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పర్యటనలో స్థానిక మహిళలు మీ వెనకాలనే తిరిగాం, మీ గురించి మేము కష్టపడ్డాం, నష్టపోయాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం, పెన్షన్ కావాలి, మాకు ఇప్పించండి అని మాట్లాడితే అక్కడి వరకు బాగానే ఉన్నారు. 24 గంటలు గడవక ముందే మరి వైసీపీ గుండాలు వెళ్ళి మహిళలను కూడా చూడకుండా, ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలను కూడా చూడకుండా ఫాతిమా రమీజాల మీద దాడి చేయడాన్ని జనసేన పార్టీ విజయవాడ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు రాలేదని అడిగితే, మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు అండగా ఉండాల్సింది పోయి వాళ్ళ మీద దాడులు చేస్తారా? కారం పొట్లాలు తీసుకెళ్ళి, నాపరాళ్ళు తీసుకెళ్ళి మీరు హత్య చేసేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇంత దుర్మార్గమా? గత నెలలో కూడా చెప్పాను నేను, అవినాష్ గారు మీరు రౌడీయిజం గూండాయిజం నియంత్రించుకోవాలి, ఇది ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైనటువంటి అంశం. విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది, ఈ రౌడీయిజం గూండాయిజాన్ని మీరు చేస్తున్నటువంటి అంశాల మీద పోలీస్ కమిషనర్ గారు కూడా దృష్టి సారించాలని కూడా మాట్లాడాను నేను. నెల తిరగల మళ్ళీ మహిళల మీద దాడి చేశారు.